ఇందులో ఇంకా వింత ఏంటంటే, వాళ్ళ సినిమాల ప్రమోషన్ల కోసం హీరోలు కూడా ఇలాంటి వాళ్లతో ఇంటర్వ్యూలు చేయడం, ఒకవేళ వాళ్ళకి ఇంకా నేమ్ అండ్ ఫేమ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళనే సినిమాల్లోకి ఆఫర్లు ఇచ్చి తీసుకోవడం అనేది కూడా ఉంది. చూడండి చూడండి, అసలు ఎంత డోకొచ్చే విషయం ఇది. సో వీళ్ళెవరూ కూడా ఏం చేసినా పర్లేదు, వాళ్ళకంటూ ఒక ఫాలోవర్ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ఇన్ఫ్లుయెన్షియర్ అనే ఒక ట్యాగ్ ఉంది కాబట్టి వాళ్ళని మన దాంట్లో పెట్టుకుంటే ఒక రకంగా వాళ్ళతో పాటుగా మనకి కూడా ఏమంటారు తండ్రి, ఒక వైడ్ రేంజ్ పబ్లిసిటీ అనేది ఉంటుంది, లేకుంటే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, మాసెస్ లోకి వెళ్తుంది. ఇది కదా ఐడియా అసలు. ఇట్లా వెళ్ళి ఏం సాధిస్తారండి? బిగ్ బాస్ కి ఇన్విటేషన్ వస్తుందనా? ఏంటి అంతే వీళ్ళు కదా, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారు? ఇప్పుడు బూతులు బాగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ సోషల్ మీడియా అకౌంట్స్ దే హ్యావ్, వాటికి 2-3 మిలియన్స్ అంటే 20-30 లక్షల మంది లక్షలు ఫాలోవర్స్ ఉన్నారండి. ఇది మన తెలుగు వారి గురించి ఏం చెప్తుంది మనకి? ఇప్పుడు జ్ఞానం విజ్ఞానం పంచే వారు కూడా ఉన్నారు, వారి చుట్టూ 10,000 మంది 20,000 మంది అట్లా ఉంటారండి. వీరి చుట్టూ ఎంతమంది ఉంటారండి? ఎంత సో మార్కెటింగ్ వాట్ అవుతుంది. మార్కెటింగ్ అవుతుందండి దీనికి, డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ డబ్బులు పెట్టుకుంటారు. వీళ్ళల్లో చాలా మంది యూట్యూబ్తో కమర్షియల్ డీల్స్లో ఉంటారు. అంటే దాని అర్థం, నా వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు ఒక యాడ్ ప్లే అయితే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అన్న ఒక అరేంజ్మెంట్ అది. బట్ ఐ డోంట్ థింక్ యూట్యూబ్ పేస్ ఎ లాట్ ఎనీమోర్. ఒకప్పుడు అలా ఉండేది, కానీ మీరు అన్నట్టుగా సమాజంలో నాకు ఒక గుర్తింపు వస్తుంది, వస్తోంది. అందరూ నన్ను చూసి రికగ్నైజ్ చేస్తారు, నా మాట వింటారు. దీని నుంచి మళ్ళీ మేబీ ఇప్పుడు సినిమా వీళ్ళతో ప్రమోట్ చేయించుకుని వేరే ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారేమో. ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఈకో సిస్టమ్, సో ఐ డోంట్ నో ఇనఫ్ అబౌట్ దేర్ టాక్టిక్స్, బట్ ష్యూర్లీ దెర్ ఇస్ అ కమర్షియల్ యాంగిల్ టు దిస్. ఎగ్జాక్ట్లీ. అంటే యూట్యూబ్లో ఆదాయము మే నాట్ జస్టిఫై దిస్ అండి, దిస్ క్రిమినల్ బిహేవియర్. సంథింగ్ ఎల్స్ మస్ట్ బీ హ్యాపెనింగ్. పోలీస్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. నేను అన్నట్టుగా ఒక శ్వేతపత్రం రావాలి. వాట్ ఈస్ దిస్ యూట్యూబ్ ఇకోసిస్టమ్? దీంట్లో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన యూట్యూబ్ను కూడా అకౌంటబుల్ చేయాలి. నేను యాక్చువల్లీ యూట్యూబ్ యొక్క కాంప్లిసిటీని ఎక్స్పోజ్ చేయటానికి వీరమాచినేని మల్లిక్ పర్చూరి వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్ కంటిన్యూ చేస్తుంది. వీరి మిస్ఇన్ఫర్మేషన్, బోగస్ అడ్వైజ్, అన్క్వాలిఫైడ్ పీపుల్, దీని కారణంగా ప్రజలకి నష్టం జరుగుతుంది అని కంప్లైంట్ కొంతమందితో పాటు నేను కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ వీడియోస్ తీసేశారు యూట్యూబ్. యూట్యూబ్ షుడ్ బి ఛాలెంజ్డ్. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో తప్పుడు వార్త రాగానే యూ కెన్ ఫైల్ కేస్ అగేన్స్ట్ దెమ్. యూట్యూబ్లో అంతకంటే ఎక్కువ హాని జరుగుతూ ఉంటే, ఇప్పుడు ద క్వాలిటీ ఆఫ్ డ్యామేజ్ అండి అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూడండి, న్యూస్ పేపర్లో డిఫమేషన్ అని ఎవరో వేసుకుంటారు కేసు, ఒకళ్ళు ఇద్దరు పరువు పోయిందని అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ, కానీ అది ఆల్రెడీ ఒక ఎడిటరు ఫిల్టర్ చేసిన న్యూస్ కానీ వ్యూస్ కానీ ఉంటాయి కాబట్టి ఇట్ మే డ్యామేజ్ లెస్. యూట్యూబ్లో దెర్ ఇస్ నో సూపర్విజన్, గేట్ కీపింగ్ అనేది యూట్యూబ్ లేదు. లేదు, దెన్ యూట్యూబ్ వ్యూస్ 1 లక్ష వ్యూస్ రావచ్చు కదా. దానివల్ల అక్కడున్న అడ్వైస్ బట్టి నష్టపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం? ఇప్పుడు సొరకాయ బీరకాయ జ్యూస్ తాగమని ఒకటి చెప్తే అది చూసి తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జేబులో లవంగం పెట్టుకుని తిరిగితే డబ్బులు వస్తాయని అంటే లవంగాలు కట్టి పెట్టుకుని తిరుగుతూ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న మానసిక రోగులు ఉన్నారు. ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో పీపుల్ యొక్క
సేఫ్ లివింగ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో వీటి మీద అనుకున్నంత కట్టడి జరగటం లేదు. అభిప్రాయ భేదాల గురించి మాట్లాడట్లేదు, మోసపూరితంగా కానీ లేకపోతే అబద్ధాలను కానీ ఎవరైనా ప్రచారం చేస్తుంటే దే షుడ్ బి అకౌంటబుల్. ఇవి జరగట్లేదండి. సో నిన్నటి దారుణం, నిన్న బయటపడిన దారుణం ఈ కాంటెక్స్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ హనుమంత్ ప్రణీత్ హనుమంతుని లోపలేసినంత మాత్రాన మిగతా ఆగిపోతాయని నేను అనుకోవట్లేదు. అతను చేసిన లెవెల్ క్రిమినాలిటీ కాకుండా వేరే క్రిమినల్స్ ఉన్నారు. ఇంకో రకంగా బయట వస్తుంది. ఎస్ ఇట్ షుడ్ బి రివ్యూడ్ అండి. ఎస్ అండి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి థ్యాంక్ యూ. సీరియస్ ఇష్యూస్ మీద మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విజిల్ బ్లోయర్స్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ బాబు ఉందండి, గారు. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల విషయంలో ఎగ్జాక్ట్లీ, పిల్లల్ని మనం ఎలా చూడాలంటే దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ వల్నరబుల్. ఇప్పుడు లీగల్గా 18 ఏళ్ళు అన్నారు, బట్ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు యువత ఇండిపెండెంట్ థింకింగ్, ర్యాషనల్ కోజెంట్ డెసిషన్ మేకింగ్కి కేపబుల్ అవ్వరు అని చెప్తూ ఉన్నారు. సో వీరిని కాపాడే బాధ్యత వారి చుట్టూ ఉన్న అడల్ట్స్కి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళని ఎవరైనా అబ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులైనా మిగతా వారైనా వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేటట్టుగా చేయాలి. చేయకపోతే జరిగే నష్టం మామూలుది కాదు. మనం గుర్తుంచుకోవాల్సిందండి, 230 240 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యువత ఉన్నారు. యువత కూడా బిలో 18 అండి, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళందరికీ మంచి తిండి ఉండాలి, వీళ్ళందరికీ ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి, ఇంట్లో సేఫ్టీ ఉండాలి, స్కూల్లో ఉండాలి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉండాలి. వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న ఈ మీడియా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, ఆడియో విజువల్ మీడియా కూడా ఫిల్టర్ అయి ఉండాలి ఏజ్ అప్రోప్రియేట్గా. అది జరగనంత కాలము దే ఆర్ ఎక్స్పోజ్ టు డేంజర్ అండి. మీరు చూడండి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంటూ ఏది చూపిస్తున్నారండి? ఇందాక నేను అన్నట్టుగా ఈవ్ టీజింగ్ని హీరో యొక్క గుడ్ క్వాలిటీగా చాలామంది చూపిస్తున్నారు. చాలా డర్టీ డైలాగ్స్ని హ్యూమర్గా, అదే హీరోయిన్ని గుడ్డు నువ్వు పెట్టావా అని అడగటం లాంటివి, ఇట్లాంటివి ఇంకా నేను చాలా వెరిఫై చేసుకోలేకపోయాను. ఆడవారిని ఎలా రేప్ చేయాలని కూడా ఒక డైలాగ్ ఉందంటే ఏదో సినిమాలో, అది సెన్సర్ బోర్డుని ఎలా దాటిందో నాకు తెలీదు, అది నిజమో కాదో అర్థం కావట్లేదు. ఇటువంటివన్నీ వస్తూ ఉన్నాయి కదండి. నేను నా పర్సనల్ సిచ్యువేషన్లో నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు నేను ఏ అని ఉన్న ఏ సినిమాకి నా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయలేదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, మా అబ్బాయిని కూడా ఎప్పుడూ అట్లాంటి సినిమాలకి ఎక్స్పోజ్ చేయలేదు. వీడియో గేమ్స్లో చాలా వైలెన్స్ ఉంటుంది. మా బాబుకి 18 ఏళ్ళు వయసు వచ్చే వరకు వాడు ఎటువంటి వైలెన్సు, గన్సు, ట్యాంక్సు, షూటింగు ఉన్న ఏ వీడియో గేము వాడు మాకు తెలిసి ఆ 18 ఏళ్ళ వయసు వరకు హీ నెవర్ ప్లేడ్. పిల్లలకి బొమ్మలు కొనిపెట్టినప్పుడు తుపాకుల బొమ్మలు ఎప్పుడూ కొనిపెట్టలేదు. హత్యని నార్మలైజ్ చేస్తున్నారు. దేన్నండి మీరు దయ్యము, ఒకళ్ళని భయపెట్టడము, అది బీభత్స రసం, ఇది ఎరాటిక్, ఏజ్ ఇన్అప్రోప్రియేట్ ఎరాటిక్ సీన్స్ చూపించి అది శృంగార రసము, అట్లాగే హత్యని చూపించి ఇది ఒక థ్రిల్లర్. హత్యలు చేయటము చూడటము థ్రిల్ పొందటమా? కొంతమంది సినిమా డైరెక్టర్లు వాళ్ళ కెరియరే దాని చుట్టూ నిర్మించుకున్నారే, దాన్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారే మన దగ్గర. మన మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఇదే కదా, ఇవాళ సినిమానే కదా,
పుస్తక పఠనం లేదు, ఒక గ్రేడెడ్ అప్రిసియేషన్ ఆఫ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ లేదు. సినిమా డైలాగుల నుంచే వారి ఎవ్రీడే ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫ్యూయల్డ్ బై డైలాగ్స్ రిటన్ బై అదర్స్. దీన్నంతా అడ్రస్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగానే యా ప్రతి క్షణం మన చుట్టూ అవుతున్న వాటన్నిటి మీద వీ నీడ్ టు కీప్ అన్ ఐ, ఆ విజిలెంట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం విజువల్ బ్లోవర్స్ గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.